ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న వాళ్ళు పోషించాల్సిన పాత్ర సరిగ్గా పోషించకపోతే ముందు పాలకుల్ని తిట్టుకునేది విమర్శించేది ఎవరు అంటే ప్రజలే ఎందుకంటే ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలకు ఆ హక్కు ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు రావాల్సిన ఏదైనా పథకాల విషయంలో కానీ ఉద్యోగులకు అందాల్సిన జీతాల విషయంలో కానీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డంకిగా ప్రతిపక్ష నిర్ణయాలు మారితే కనుక ఖచ్చితంగా తిట్లు తినాల్సి వస్తుంది ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవసరమైతే మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా ప్రజలే ఒక ఆయుధంగా మారి ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అడ్డుకోవడంలో వాళ్ళు ఎంత అయినా వెళ్తారో ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఆ తర్వాత వచ్చి ఎన్నికల ఫలితాలు బట్టి అందరికీ అర్థమవుతుంది అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయం అయినా సరే అడ్డుకోవడమే తమ లక్ష్యం అన్నట్టు ప్రతిపక్షం ముందుకు వెళ్తుంది అనేది ప్రధానంగా ప్రజల నుంచి వినిపిస్తున్న విమర్శలు తాజాగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అప్రోప్రియేషన్ బిల్లుకు సంబంధించి ఆమోదం బిల్లు ఆమోదం పొందకపోవడం ఉద్యోగుల జీతాలు లేట్ అయిపోతాయి ప్రభుత్వ ఖజానా ఖజానందించి ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు వీలుండదు ఈ బిల్లు పాస్ అవ్వకపోతే ద్రవ్య వినిమయ బిల్లు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రోజు ఒకవేళ ఈ బిల్లు ముందు ప్రవేశపెట్టిన అప్రోప్రియేషన్ బిల్లు ద్రవ్య వినిమయ బిల్లు ముందుకు ప్రవేశపెట్టినా లేదంటే వాళ్ళు అనుకున్నట్టు మళ్ళీ రాజధానికి సంబంధించి సిఆర్డిఆర్ రద్దుకు సంబంధించి ఆ బిల్లులు ముందు ప్రవేశపెట్టినా ఒకవేళ అక్కడ ఆ రచ్చ జరగకుండా ఉండే చర్చ జరిగి ఉండి ఉంటే వరుసగా మూడు బిల్లులు పాస్ అయిపోయి ఉండేవి ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉండేవి కాదు కానీ ఎప్పుడైతే వాళ్ళు లేదు ముందు ఆ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రతిపక్షం లేదు ఇవే బిల్లులు పాస్ అయిన తర్వాతే ఈ బిల్లు ప్రవేశపెడతాయి ఇప్పటివరకు సభలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అన్ని బిల్లు పాస్ అయిన తర్వాత కదా లాస్ట్లో ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు చర్చ జరుగుతుంది అది పాస్ అవుతుంది కదా అని చెప్పి అంశాన్ని తరమీద తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఇవన్నీ జరిగింది అందరూ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూశారు మండల్లో ఏం జరిగింది అనేది అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ బిల్లు పెండింగ్లో పడిపోయిందో వాయిదా పడిందో దాంతో ఉద్యోగుల్లో ఒక చర్చ మొదలైంది ఎందుకంటే ఓటో తారీఖు వచ్చిన జీతాలు పడలేదు జీతాలు పడలేదు అంటే కారణం బిల్లు పాస్ అవ్వలేదు కాబట్టి ఒక రూపాయి ఖర్చు చేయాలన్నా ఉద్యోగుల జీతాలు విడుదల చేయాలన్నా అంతా కూడా ఈ బిల్లు పాస్ అయితేనే ఆమోదం పొందితేనే ప్రభుత్వ ఖజాలలో ఉన్న డబ్బులు బయటకు తీసుకుని ఖర్చు పెట్టే అవకాశం ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి అయితే ఎప్పుడైతే ఈ బిల్లు రాకుండా అడ్డుకున్నారో ఈ బిల్లు మీద చర్చ జరగకుండా పట్టుబట్టారో ఎప్పుడైతే ఈ బిల్లు అసలు అమల్లోకి రాలేదు ఆమోదం పొందలేదు ఉద్యోగులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు పెదవి విరిచారు ఎందుకు ప్రతిపక్షం ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అయితే దానికి సంబంధించి ఇమీడియట్గా తాజాగా ఆ బిల్లు మీద గవర్నర్ ఆమోదించారు ఆ బిల్లు అప్రోప్రియేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందేసింది ఇప్పుడు జీతాలు కూడా విడుదలైపోయిన పరిస్థితి అంటే ఇక్కడ ఒకవేళ ప్రతిపక్షం ప్రతి విషయంలో అడ్డుకుంటున్నా సరే ప్రజలకు అందించాల్సిన పథకాల విషయంలో కానీ విద్యార్థుల విద్య ఉద్యోగులకు చేరాల్సిన జీతాల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఏదో లైట్ తీసుకోకుండా వా ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఎప్పుడైతే గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఈ బిల్లు ఆమోదం పొందడం వాళ్ళ జీతాలు విడుదలవ్వడం అన్ని చక్కచక్క జరిగిపోయినాయి దాంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మండలిలో జరిగిన పరిస్థితి చూసి ఎప్పుడైతే ప్రతిపక్షం మీద విమర్శలు చేశారో ఇప్పుడు అదే ఉద్యోగులు అదే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదించి ఆ ఖజానా నుంచి బడ్జెట్ని విడుదల చేసి వాళ్ళ జీతాలు వాళ్ళకు అందేలా చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి ప్రజలు గాని ఉద్యోగులు గాని అంటే ఇక్కడ ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అనేది ఎటువంటి విషయాల్లో ఉండాలి ఎటువంటి విషయాల్లో ఉండకూడదు అనే విషయం కూడా ఒకసారి ప్రతిపక్షం ఆలోచించాలి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి